ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం పక్కా గృహాలు స్థలాలు కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాల పథకాలతో ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంత పేదలకు 3 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, తిప్పేస్వామి, నాగరాజు, శ్రీరాములు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇళ్ళు, ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం కూడా మళ్ళీ అరకొరగా ఇచ్చి చేతులు దొరికిపోయింది. మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు కావస్తామని, మళ్ళీ 16 నెలల నుంచి కూడా మళ్ళీ ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ వాయిదాల పద్ధతిలో పోతా ఉంది. ఇంటి స్థలాలు వస్తాయని చెప్పేసి, పట్టాలు ఇస్తారని చెప్పేసి చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ ఆ ఆశని నిరాశ చేస్తూ ప్రభుత్వం దాన్ని వెనక్కి పంపిస్తూ ఉంది. కాబట్టి అర్హులైన పేదవానికి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 జిల్లాల్లో అనేక గ్రామాల్లో ఎక్కడ చిక్తే అక్కడ పారిశుద్ధ్యం కూడా పూర్తిగా గ్రామ స్థాయిలో లోపించి ఉంది. మళ్ళీ దాన్ని కూడా నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మళ్ళీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, అధిక వర్షం వచ్చి ఈరోజు పంటలు చేతికి వచ్చే పరిస్థితుల్లో మళ్ళీ చెట్లయితే ఏపుగా పెరిగాయని, అక్కడ పంటలైతే ఏమాత్రం సమృద్ధిగా లేవు. ఈ విధంగా అనేక పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. కాబట్టి మేము ఈ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎకరాకి పంట నష్టపోయిన రైతుకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పరిహారం అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు రామంజనాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.